ఈ పెద్దలు చాలామంది చెప్పారు కాబట్టి ఈ సూర్యగ్రహణ సంబంధమైనటువంటి విశేషాలు ఇంకా మనం చెప్పక్కర్లేదులే అని చెప్పనని అనుకున్నాను. కానీ అయితే చాలామంది ఈ మా యొక్క యూట్యూబ్ సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ వారికి ఈరోజైనా సరే చెప్పవలసింది అని చెప్పనని వర్తమానాలు పంపించారని చెప్పారు. అందుకోసం అందరికీ కూడా వారందరికీ నా మీద ఉండేటువంటి యొక్క అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు తెలిసినటువంటి యొక్క కొన్ని విశేషాలని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ గ్రహణం సంబంధించిన విశేషాలు ఇంకోటి ఏంటంటే ఇక ఈ రాశులు ఏమిటి ఎవరెవరికి ఎలా ఉంటుందండి అని చెప్పనని చాలామంది చెప్తారు. దీంట్లో ఇప్పుడు మిథున రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి ఇప్పటికే చాలా వాళ్ళ చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళకి చాలా భయాందోళనకి గురైపోతున్నారు. మిథున రాశి వాళ్ళల్లో ఉండేటువంటి మృగశిర, ఆరుద్ర ఈ రెండు నక్షత్రాల వాళ్ళు ఇంకా ఎక్కువగా భయభ్రాంతి అవుతున్నారు. నేను మనం చేసేదంటే మిథున రాశి వారు లో ఉండేటువంటి మృగశిర, ఆరుద్ర ఈ రెండు నక్షత్రాల్లో గ్రహణం సంప్రమిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా భయాందోళన చెందవలసినటువంటి యొక్క పని లేదు అని మాత్రం మనం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి మీరు ఎలా చెప్తారండి, ఇంతమంది ఆ విధంగా చెప్తే మీరు ఇలా చెప్తారండి అంటే దానికి ఏదైనా మార్గం ఉందా అంటే అసలు ఏమాత్రం గురి కావాల్సిన పని లేదు భయాందోళనకి. ఎందుకంటే మొన్న జూన్ నెల 5వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. జూన్ నెల 5వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. అయితే ఆ చంద్రగ్రహణం అది ప్రత్యయ చంద్రగ్రహణం కాబట్టి అది మనం పాటించవలసిన అవసరం లేదు. కొద్దిగా కనపడింది, భారతదేశంలో కూడా కనపడింది. 5వ జూన్ 5వ తారీఖు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వచ్చింది. అది మనకి సంబంధం లేదు, మనమే నియమాలు పాటించక్కర్లేదు అని చెప్పని అనుకున్నాం ప్రత్యయ చంద్రగ్రహణం కాబట్టి. అయితే దానికి కూడా ఇట్లాంటి రాశులు ఫలితాలు అన్నీ కూడా ఉన్నాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటిది అన్నీ ఉన్నాయి. దాంట్లో ఏం చెప్పబడిందంటే మకర రాశి వారికి మొన్న జూన్ 5వ తారీఖున జరిగినటువంటి యొక్క చంద్రగ్రహణము చాలా శుభప్రదమైనటువంటిది, యోగదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అని చెప్పని చెప్పబడింది. ఇప్పుడు మరి చంద్రగ్రహణం 5వ తారీఖున ఇచ్చినటువంటి యొక్క రిజల్టు ఈ మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది ఈ గ్రహణం యొక్క ఫలితాలు అని చెప్పని చెప్పారు. మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఒక ఇప్పుడు 5వ తారీఖు అది జరిగితే 21కి ఇది వచ్చాం. ఈ ఫలితాలు మిథున రాశిలోనే పడుతుంది కాబట్టి అమ్మో ఇదైపోతుంది మీరు చాలా కష్టనష్టాలకు గురవుతారని చెప్పి ఉంటారు. మరి ఆ ఫలితాలు అనుభవించాలిగా, మరి చంద్రగ్రహణ ఫలితాలు కూడా సుభయోగంగా మనం అనుభవించాలి కదండి. మరి ఇది అనుభవించాలి కదా, దీనికి దానికి ఏమిటంటే ఏమీ లేదు. పరమాత్ముణ్ణి నమ్ముకొని దైనందిన యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఆ సమయంలో ఆ పుణ్యకాలం ఉంటుంది, పుణ్య సమయం, ఆ గ్రహణ సమయం సుమారు 3 గంటలు ఉంది. ఆ 3 గంటలని సద్వినియోగం చేసుకుని పరమాత్ముణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఏ రాశి వారికి కూడా ఏమి ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి. మన యొక్క మనస్సు స్థిరీకరణలోనే ఉంది విశేషం అంతా కూడా. అయితే దానం అంటారు చేద్దాము, మనకున్న దాంట్లో కొంత దానం చేద్దాం, తప్పే ఉంది దానికి. అందువలన స్థిరీకరణ కోసం మీకు చెప్పేది ఏంటంటే జూన్ 5వ తేదీని జరిగినటువంటి యొక్క చంద్రగ్రహణ ఫలితాలు మిథున రాశి వారికి అత్యద్భుత యోగ ఫలాన్ని ఇస్తాయని చెప్పబడింది. ఇప్పుడు సూర్యగ్రహణానికి అవి కావు అని చెప్పింది. రెంటికి సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి సర్వశుభుడైనటువంటి గురుడు ఉన్నాడే, సర్వశుభుడైనటువంటి గురుడు రేపు 29వ తారీఖు, ఈ నెల 29 అంటే ఇంకొక 7 రోజుల్లో 29వ తారీఖున మళ్ళా వెనక్కి వచ్చి ధనుర్రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. అప్పుడు మిథున రాశి వారికి ధనుర్రాశి ఏమవుతుందండి, సప్తమ రాశి అవుతుంది. సప్తమ రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు మిథున రాశిని చూడబోతూ ఉన్నాడు 29వ తారీఖు నుంచి. వారు సర్వశుభుడు గురువుగారు కాబట్టి ధనుర్రాశిలో నుంచి శుభుడు ఎప్పుడైతే గురువుగారు వీక్షణ చేస్తున్నాడో మిథున రాశికి 29 నుంచి సత్ఫలితాలు వస్తాయి కాబట్టి మీకేం బెంగలేదు. మిథున రాశిలో ఈ 9 రోజులకి
అంతకితం మనకి చంద్రుడు చంద్రగ్రహణం జరిగినప్పుడు మంచి ఫలితాలు జరుగుతాయన్నారు కాబట్టి దాని దీనికి సరిపోతుంది. ఉపరి గురువు యొక్క శుభ పరిణామాలు మిథున రాశి వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు కాబట్టి ఆందోళన చెందవలసిన పని లేదు. ఈ గ్రహ పరిస్థితి వలన ఈ గ్రహణం మూలంగా ఆందోళన కల్లా ఆనందపడాలి అని చెప్తున్నాను. మీకు ముందు ముందు 29వ తారీఖు నుంచి చాలా బాగా ఉంది. చంద్రగ్రహణ ఫలితాలు కూడా దీంతో మనం బేరీజ్ వేసుకుని అన్వయం చేసుకుని రెండు కలిపి చెప్పుకోవాలి. అప్పుడు మీకు శుభ ఫలితాలే వస్తాయి, తప్పితే మనకేమి భయమేం లేదు అని చెప్తున్నాను. కాబట్టి మిథున రాశి వాళ్ళు, మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క ఆందోళనలు చెందవలసినటువంటి యొక్క పని లేదు. కాడ నిర్భయంగా ఉండండి. వాటిల్లో ఏదో కొన్ని శుభ ఫలితాలు వస్తాయని చెప్పనని, తర్వాత ఏదో అర్థం శుభంగానని, తర్వాత అసలు ఏం శుభమేమి ఉండలేదని ఇలాంటివి కొన్ని కూడా చెప్తారు. మరి నా చిన్నతనంలో అయితే ఇవి ఇవి ఉండేవి కావు. అవి ఓన్లీ ఏ రాశి అయితే పట్టిదో దాని గురించే చెప్పేవాళ్ళు. ఏదో చిన్నతనంలో మా చేత కూడా ఏదో ఇవి ఇప్పించేవాళ్ళు మా తల్లిదండ్రులు, అంతవరకే మిగతా అదేమీ లేదు. కనుక ఈ ఆత్మ ఫలాలతో వస్తాయని అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమీ ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. వాళ్ళందరూ కూడా చక్కగా ఆ గ్రహణ సమయంలో మాత్రం సూర్యనారాయణమూర్తి వారిని స్మరించండి. జపాకుసుమ సంఘాసం కాశ్యపేయం మహాదిదం ఆ శ్లోకమైనా చదువుకోండి, లేదా సూర్యుడికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటూ ఉండండి, లేదా ఓం సూర్యాయ నమః అనైనా అనుకుంటూ ఉండండి, రామరామ అనుకోండి, కృష్ణకృష్ణ అనుకోండి, శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే అదైనా అనుకుంటూ ఉండండి. ఏదో ఒకటి ఆ 3 గంటలు మనం సత్కర్మాచరణ చక్కగా చేస్తే ఈ అధమ ఫలితాలు లేవు, శుభ ఫలితాలు అన్నీ శుభంగానే జరుగుతాయి. ఆ రాశుల వాళ్ళకి ఎవరికి ఏమీ లేదు. ఒక ఈ మిథున రాశి గురించే మనం చెప్పుకున్నాం, దానికి ఏం చేయాలనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా ఆచరిస్తే సరిపోతుంది. అంటే మామూలు జయంగా మనం చేసుకునేటువంటి రోజుల్లో చేసే ఆరాధనా కార్యక్రమం అనుష్ఠానం జపతపాదులు కంటే అవే ఈ రోజులో ఈ 3 గంటల్లో గ్రహణ సమయంలో పట్టిన స్పర్శ పట్టిన దగ్గర నుంచి విడుపు వరకు కూడా ఆ 3 గంటల చెల్లు ఉంటుంది. ఆ 3 గంటల చెల్లలో చేసినటువంటిది ఎక్కువ రెట్లు 1000 రెట్లు ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పిన శాస్త్రం ఉన్నది. కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా దీక్షతోటి చక్కగా ఆనందమైనటువంటి యొక్క ఆ కార్యక్రమాన్ని, భగవత్ కార్యక్రమాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్రం చదువుకుంటారు, వేదం వచ్చిన వాళ్ళు వేదం చదువుకుంటారు, గాయత్రి మంత్ర జపం మాత్రం వచ్చినటువంటి వాళ్ళు ఉపదేశం పొందిన వాళ్ళు తప్పకుండా చదవండి, దానికి మించిన మంత్రం లేదు. అది చదువుకోండి, అరుణ మంత్రం చదువుకోండి. వేదం వచ్చినటువంటి వాళ్ళు వేద విద్యాభ్యాసులు, వాళ్ళకి ఏ పూర్వజన్మ ప్రకారమో ఆ గొప్ప అదృష్టవంతులు వేదం వచ్చినటువంటి వాళ్ళు అరుణ పారాయణ చేయండి ఆ సమయంలోనూ అని చెప్పని మనం చేసుకుంటూ ఇవన్నీ కూడా మనం అందరి ఆరోగ్యాన్ని, దేశ సౌభాగ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ, సర్వజన ఆరోగ్య భాగ్యాన్ని మనం కాంక్షిస్తూ, తర్వాత ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పిన సంకల్పం చేస్తూ, తొలగిపోయి ప్రపంచవ్యాప్తంగా జనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని సంకల్పం చేసుకుంటూ, దీనికి సంస్కృతం సంకల్పమే అక్కర్లా, తెలుగులో కూడా చెప్పుకోవచ్చు, స్వామివారికి తెలుగు వచ్చు, అన్ని భాషలన్నీ ఆయన స్వరూపమే కాబట్టి ఆ సంకల్పంలో అలా చెప్పుకుని మనం ఆ సర్వజన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పినని ఆ సంకల్పంలో ప్రార్థన చేసి ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే ఇది విశ్వ కళ్యాణానికి దారితీస్తుంది, సర్వజనులకి కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తుంది అని చెప్పినని మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.